హలో అండి, వెల్కమ్ టు ఫైండ్ యువర్ ఫుడ్ బై గీత. ఈరోజు మనం వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూడబోతున్నాము. థంబ్ లైన్ చూసే మీకు అర్థమై ఉంటుంది కదా. సో స్వీట్ కార్న్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఇలా స్వీట్ కార్న్ని మొత్తం ఒలిచి బౌల్లో వేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అవి మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది బట్ టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. మనకి బయట స్ట్రీట్లోనూ అలాగే థియేటర్స్లో కూడా దొరుకుతుంది కదా స్వీట్ కార్న్ మసాలా. సో ఆ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి బాయిల్ అయిందో లేదో. ఒక పీస్ని కట్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవి బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో బటర్ లేదా ఘీ లేదా ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదే చేసుకోవచ్చు అండి. ఇది ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ ఏం యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ సాల్ట్ వేసుకునే బాయిల్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలా బటర్లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. స్పైసీగా కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. వితౌట్ లెమన్ అయినా తినొచ్చు, బాగుంటుంది. విత్ లెమన్ అయినా బాగుంటుందండి. మన స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయిందండి స్ట్రీట్ స్టైల్లో, అలాగే థియేటర్ స్టైల్లో. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching.